నా లాగా వర్క్ చేసేవాడు ఎవడు లేడని నేను గుంట బద్దలు కొట్టినట్టు చెప్తా బయలువ నేను విషయం ఉండదు నా దగ్గర గన్ను కానీ గన్నలో బుల్లెట్లు ఉండవు చూసిన మహిళ మీద మీ కన్ను పెడితే వాళ్ళని అనుభవించాలి అనే మనస్తత్వంతో అటు సైడ్ ఓకే అంటే సైడ్ ఓకే అంతేగాని మనం వెళ్ళి బలత్కారం చేయట్లేదు కదా చేసేటప్పుడు వేస్తారా అన్నీ అన్నీ ఉంటాయి జరదా పాంత సహా ఇదా పరిస్థితులు బట్టి అయితే ఒక ఫుల్గా ఇబ్బంది అనిపించిన ఏమి రజనీకాంత్ గారికి మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ఆయనకి నాకున్న రిలేషన్షిప్ అంటే ప్రతి సినిమా చేసి ఉంటాను ఒక రోజు రాత్రి ఒక హీరోయిన్ మిమ్మల్ని ఇన్వైట్ చేసి రూమ్లోకి మీతో సహజీవనం చేశారంట నిజమేనా నిజమే దాంట్లో అబద్ధమే ఉంది తలా రెండు రెండు పెగ్గులు వేసాం పెగ్గేసిన తర్వాత ఇక ఎన్ని మామూలే కదా రాజకీయాల మీద మీ అభిప్రాయాలు ఏంటి సూపర్ అని చెప్తానండి కేసీఆర్ గారిది ఎందుకు రాకేష్ మాస్టర్ లాగా మారిపోదాం అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నారంట నిజమేనా రాకేష్ మాస్టర్ పేరు కూడా మెన్షన్ చేశారంట భయమేనా అంటే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో నేను మీ నాగతేజ ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ విలక్షణమైన నటుడు విలన్కే రారాజు విజయ రంగరాజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన చెప్పేవన్నీ కొన్ని వాటల్లో నిజాలు ఉంటాయి మరికొన్ని వాటల్లో అబద్ధాలు ఉంటాయి అని నేను అనుకుంటున్నాను ఇదివరకు ఇంటర్వ్యూలో నాకు ఏది కూడా నిజమని అనిపించలేదు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఆ నిజాలను బయట పెట్టే బయట పెడతారా లేకపోతే మళ్ళీ అదేవిధంగా సమాధానం చెప్తారా అనే దాని మీద ఇంటర్వ్యూ ఉంటుంది ఆ విషయాలు ఏంటో ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం 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 అంటే యాక్చువల్గా ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా ఎవరిని అవమాన అవమానపరిచినా మీరే ముందుండి చెప్పుకుంటూ ఉంటారు కానీ అది ఏ దాంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని కొంత అనుమానం ఉంటుంది దానికి మీరేమంటారు అంటే రజనీకాంత్ గారిని కూడా ఎవరో ఏదన్నారని చెప్పేసి మీరు వాళ్ళ మీద వెళ్ళి కొట్టడానికి కూడా వెళ్ళిపోయాను అని చెప్పడం అని జరిగింది అది ఏంటి అది అసలు రఘువరం అంటే ఇటువంటి స్టోరీలు చెప్తూ ఉంటారు ఇప్పుడు మా ఇందాక చంద్రమోహన్ గారు గురించి చెప్పారు తర్వాత ఏదో పేరు ముత్యాల సుబ్బయ్య గారి సినిమా భానుప్రియ గారు అండ్ ఖుష్భి గారు గురించి చెప్పారు తర్వాత మళ్ళీ రజనీకాంత్ గారి గురించి సేమ్ ఇలాగే రిపీట్ చేస్తున్నారు ఇవన్నీ లైన్గా స్క్రిప్ స్క్రిప్టెడ్గా ఉంటున్నాయండి ఇది నిజమేంత అంటే ఇప్పుడు నేను మాట్లాడింది ఏదైనా తేడా వస్తే వాళ్ళు అడగరు నన్ను అందరూ వాళ్ళు మిమ్మల్ని అడగడానికి వాళ్ళు అంత ఖాళీగా లేరు కదా బిజీగా ఉన్నారు కదా ఏ అదే అదే లేదు వాళ్ళు అడగపోయినా వాళ్ళ ఫ్యాన్స్ అడుగుతారు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు ఎవరు లేరు రజనీకాంత్ ఫ్యాన్స్ లేరా అంత ఖాళీగా లేరు అంటున్నాను నేను ఎవరు ఫ్యాన్స్ 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 కూడా వర్క్ వాళ్ళు ఉంటారు అంటే మీరు ఫ్యాన్స్ ని కించపరుస్తున్నారు ఫ్యాన్స్ అడుగుతారు కదా నన్ను నేను తప్పుడుగా మాట్లాడితే అలా తెలియదు కదా నిజమేంటో మీరు చెప్పేది వాళ్ళు నమ్మాలి కానీ తెలియదు కదా అది ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు అదే అదే నేను మిమ్మల్ని గా చెప్పండి అదే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లా ఉందంటే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు కెమెరా తీసుకెళ్ళి మీరు షూట్ చేసి అప్పుడు మాకు మేము చూపిస్తే పిక్చర్ వేసి చూపిస్తే అప్పుడు మేము నమ్ముతాం సార్ మీరు ఊరికే వచ్చి ఇట్లా చెప్పడం అది సరిగా లేదు సార్ అన్నట్టు నేను అలానట్ల అంతే కదా మరి అంటే మీరు ఇటువంటి విషయాలు స్క్రిప్ట్గా ఉంటున్నాయి అది ఏంటి అంటున్నాను నేను అంటే కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ మీకు మాత్రం ఎందుకు ఉంటుంది అని అంటున్నాను కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ అంటే నా క్యారెక్టర్ అది మామూలు కాదుగా అది పిసికేస్తాం అది అది తెలుసు ఇండస్ట్రీకి తెలుసు తమిళ ఇండస్ట్రీ తెలుగు తెలుగు ఇండస్ట్రీ తెలుగు సినిమాలు చేస్తుంటారండి ఇప్పుడు ఫైవ్ థౌసండ్ దాటిపోయింది తర్వాత లెక్క పెట్టుకోవడం కూడా మారేసారు ఫైవ్ థౌసండ్ దాటింది దాటి ఐదు వేల సినిమాలు చేశారు ఐదు వేల సినిమాలు టూ డేస్ త్రీ డేస్ వరకే కదా ఫైట్ అంతా కన్నా బాగా విజృంభించారు ఆర్టిస్ట్ కంటే కూడా అవును అవును మీరు ఇన్ని సినిమాలు చేశారు ఇన్ని సినిమాలల్లో మీరు బాగా రాణించారు అంటే మీరు డబ్బు లేకపోయినా ఇమ్మీడియట్గా కోసులు చేస్తారు కొట్టైనా తిట్టైనా ఏదో ఒకటి చేసి ఆ డబ్బులు వసూలు చేస్తారు మామూలుగా స్టార్టింగ్లో అవకాశం రావడమే గొప్ప విషయం ఇండస్ట్రీలో అటువంటిది మీరు ఇప్పటివరకు కొనసాగడానికి ఏది ఆపింది మిమ్మల్ని ఏది బాగా సపోర్ట్ అయింది సపోర్ట్ అంటే మీరు ఈ విధంగా వర్కర్ ఉంటారు కదా సిన్సియర్ నేను ఇప్పుడు రెండు మూడు సినిమాలు చేసిన వాడు ఏం చేస్తున్నాడంటే నా కళ్ళ మధ్య చూస్తున్నా ఏం సార్ సెవెన్ ఓ క్లాక్ మేకప్ చేశారు పదకొండున్నర అయింది తరువాత షార్ట్ తీయలేదు ఇలాంటి డైలాగులు నా దగ్గర అసలు ఉండనే ఉండదు ఇండస్ట్రీకే తెలుసుది వచ్చామా బేల్దార్ పనికి వచ్చినట్టు ఫీల్ అవుతానే నేను బేల్దార్ పనికి వచ్చినట్టు ఫీల్ అవుతా స్టార్టింగ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఇదే చెప్తున్నా బేల్దార్ పనికి వచ్చినట్టే ఏంటంటే మనం వచ్చేసాం అసిస్టెంట్ డైరెక్టర్నో కో డైరెక్టర్నో నష్టపెట్టడం టైం అయింది ఇప్పుడు వేసుకున్న మేకప్ అప్పుడు వేసుకున్న మేకప్ అలాంటిది ఏది ఉండదు డైరెక్టర్ పెద్ద మిస్తారు అవును నేను మనం బేల్దార్ పని చేసి ఇప్పుడు వచ్చేసిన తర్వాత మన పని ఏంటంటే సిమెంటు మన్ను కంకర ఉంటే కంకర లేకపోతే ఏదో వాటర్ వేసి కలిపి మన పనులు చే కలపడం అది పనికి వెళ్ళిపోవాలి అంతే అక్కడికి వచ్చి ఇంత టైంలో మేకప్ వేసుకున్నాను అంత టైంలో మేకప్ వేసుకున్నాను నువ్వు ఇంట్లో ఉంటే ఎక్కడ చూస్తుంది డబ్బు నీకు పనికి వచ్చేసాం ఇంకా అక్కడొచ్చి ఇది అది అని అడగకూడదు ఆఫీసులో పనిచేసే పెద్ద ఆఫీసర్ అయినా పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా అడుగుతున్నాడా ఎరా కేసీఆర్ రాలేదే పొద్దున్న కూర్చున్నానని చెప్పేసి ఎవడన్నా అడిగాడా అట్లేదు సినిమాలు వచ్చేసాం ఫినిష్ పొద్దున ఏడు గంటలకు మేకప్ వేసుకున్నావు రాత్రి పదకొండున్నరకు షార్ట్ వస్తుంది ఐ టాస్క్ నేను అడగను ఇది ఒకటేనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఏంటి ఇది మీ సిన్సియర్ మీరు వర్క్ చాలా మంది చాలామంది వర్క్ చేస్తారు లేదు నా లాగా వర్క్ చేసేవాడు ఎవడు లేడని నేను ఏమంట కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా వచ్చిన వాళ్ళందరూ ఈ నస పెట్టడం అనేది ఇండస్ట్రీలో సీనియర్స్ ఉన్నారు చిరంజీవి గారు బాలకృష్ణ రామారావు నాగేశ్వరరావు ఏది లేదు రజనీకాంత్ ఆయన వర్క్ లేకపోయినా చేరేసుకుని కూర్చొని షూటింగ్ చూస్తుంటాడు ఆయన సార్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు సార్ మీకు షాట్ లేదన్నా కూడా పర్లేదే నేను నాకు సరదాగా ఉంది నేను చూస్తున్నాను ఆ టైపు వ్యక్తులనే మనం చూసాం ఇప్పుడు అట్లా లేదు వచ్చిన వెంటనే వాడు పెద్ద హీరో కూడా కాదు మళ్ళీ సపోర్టింగ్ ఆర్టిస్టే అంత నష్టపెడతాడు అది మన దగ్గర లేదు నెక్స్ట్ ఇవాళ ఏడింటికి స్టార్ట్ చేసి నెక్స్ట్ డే ఏడు ఎనిమిది అయినా కూడా ఐ వాంట్ ఆస్క్ కొంతమంది ఏంటి తొమ్మిది వరకు చేసేసి ఏంటి సార్ మీరు ముందే చెప్పాలి కదా నైట్ షూటింగ్ ఉందని నైట్ షూటింగ్ మీరు ఉందని చెప్పలేదు కదా సార్ ఇప్పుడు సడన్గా వచ్చి ఉందంటే ఎలా సార్ కుదరదు సార్ సారీ అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మందిని చూశాను మన దగ్గర అది లేనే లేదు నువ్వు ఎప్పుడైనా తీసుకో ఎప్పుడైనా పంపించు ప్యాకప్ అనేదాకా సైలెంట్గానే ఉంటుంది అంటే ఇంకొకటి ఏంటంటే దీన్ని మిమ్మల్ని కాపాడుతుంది ఒక క్యాస్ట్ ఫీలింగ్ అనేది కూడా ఒకటి కాపాడుతుంది అని అంటున్నారు అది నిజమేనా అని అని వచ్చింది ఇన్ఫర్మేషన్ నిజమేనా లేదు నో నేను ఇండస్ట్రీగా వచ్చినప్పుడు ఫైటర్గా వచ్చాను నేను మరి ఆ టైంలో నేను చెప్పులు కుట్టుకునేవాడు ఇదైనా కూడా నాకు వేషం ఇచ్చేవాళ్ళు ఏంటంటే పర్సనాలిటీ వర్త్ ఇతనికి ఫైట్స్ వచ్చు రెజలింగ్ వచ్చు కరాతే వచ్చు రకరకాల మార్షల్ ఆర్ట్స్ వచ్చు కాబట్టి ఆ రోజుల్లో మనల్ని వాడుకున్నారు ఆ రోజుల్లో ఏదీ లేదు ఎప్పుడైతే క్యారెక్టర్స్ చేయడం మొదలెట్టానో అప్పుడు వన్ బై వన్ మీ వర్గం వాళ్ళము కొంతమంది మీ వర్గానికి సంబంధించిన కొంతమంది మిమ్మల్ని దూరం పెట్టారంట నిజమేనా ఎలాగా అదే విజయరంగ రాజు రాజు అని చెప్పేసి చౌదరిస్తున్నాను కట్ చేశారు అంటే ఇప్పుడు ఇవి కీలకంగా అవసరం అసలు ఇండస్ట్రీలో ఏది ఇప్పుడు మీరు చెప్పింది అంటే విజయ రంగరాజు అని చెప్పారు అవును మళ్ళీ మీ చౌదరి చౌదరి కట్ చేశారని చెప్పేసి అంటున్నారు ఇండస్ట్రీలో ఇవి 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 అవసరం అంటారని అంటున్నారు అవసరం అది ఉన్నాయి ఇండస్ట్రీలు ఉన్నాయా మరి లేకపోతే అది మెయిన్ ఇప్పట్లో అది ఆ రోజుల నుంచి ఉంది కానీ మన మనం ఉన్న లైన్ వేరు కాబట్టి ఫైటర్ లైన్ కాబట్టి ఆ రోజుల్లో మన గురించి ఎవరు పట్టించుకోవాలి ఈరోజు మనం క్యారెక్టర్స్ చేస్తున్నాం కాబట్టి ఈయన ఎవరు ఏంటి అవన్నీ పక్కాగా బల్లగుద్ది చెప్పగలను క్యాస్ట్ ఫీలింగ్ అనేది డెఫినెట్గా ఉంది లేకుండా లేదు దానివల్ల మీరు ఇప్పటివరకు రాణించారనుకోవచ్చు దానివల్ల రాణించడం ఏముంది నేను ఎప్పుడో రాణించా ఫైటర్గా రాణించా అలా కాదు మీతో స్టార్ట్ అయిన వల్ల ఇప్పుడు ఇప్పటితో ఇప్పటివరకు మీతో ఉన్నారా ఇండస్ట్రీలో ఉన్నారా మీతో స్టార్ట్ అయిన వాళ్ళు మీరు స్టార్టింగ్ డేస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎప్పుడు వరకు ఉన్నారు లేరు ఉన్నారు కీలక కారణం ఏంటి కారణం అది ఇదే అనుకోవచ్చా లేదు లేదు మరి ఏంటి అనుకోవాలి నాకు కూడా పైకి వెళ్ళిపోయారు పైకి వెళ్ళారు ఉన్న కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఇండస్ట్రీలో లేకుండా బయట ఉన్నారు వాళ్ళు వాళ్ళు దూరం అవడానికి మీరు ఇండస్ట్రీలో ఉండడానికి కారణం ఏంటి ఇదా ఇదే అవ్వచ్చు సిన్సియర్నెస్ అంటే చాలా మంది సిన్సియర్ గా వర్క్ చేస్తారు లేదు అదే కదా చెప్తున్నా ఇంత సిన్సియారిటీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అసలు లేదు సీనియర్స్ ఉంది కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళకి అసలు లేదు అస్సలు లేదు అస్సలు లేదు సమస్యలే మిమ్మల్ని సినిమాలో పెట్టుకోరు సార్ ఎందుకు పెట్టుకోరు మీరు ఎంత చెప్పేస్తున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళకి సిన్సియారిటీ లేదని చెప్తున్నారు సిన్సియారిటీ అంటే అదే నేను చెప్పింది హీరోస్ చేట్లో ఈ పని సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళే చూస్తుంటే మనకే బాధ అనిపిస్తుంది అంటే మీరు చూసిన కొంతమంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ పేర్లు చెప్పండి అంటే మీరు చూసుంటారు కదా చూసిన వాళ్ళని గురించే ఆడతారు కదా మీరు అవును చూసిన వాళ్ళ గురించి చెప్పండి ఎవరిని చూసారు చాలామంది చూసాం ఎవరు అంటే ఆర్టిస్టులు అదే అదే సార్ ఆర్టిస్ట్ ఇప్పుడు మీరు ముక్తకంఠంగా చెప్తున్నారు బల్ల గుద్ది చెప్తా అంటున్నారు ఎటువంటి భయం లేకుండా పేర్లు చెప్పండి అంటున్నారు ఎందుకు పేర్లు ఎందుకు చెప్పాలి అంటే భయపడుతున్నారు చాలా మంది ఉన్నారు భయపడటం కాదు ఎందుకు మనం పాస్ ఇది నెగిటివ్నెస్ తీసుకురాకూడదు కదా అంటే నెగిటివ్నెస్ తీసుకురామని నేను చెప్పట్లా మీరు మా మీరు మాట్లాడ ఆ నోట్ నుంచి నెగిటివ్నెస్ తీసుకురావడానికి మాక్సిమం ట్రై చేస్తున్నారు మూడు మూడింటిలో నాలుగిల నుంచి ఇప్పుడు ఎలాగైనా సరే రాబట్టాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు రాదు ఎందుకంటే మీరు చాలా సేఫ్గా సేఫ్ గేమ్ ఆడతారు సేఫ్ గేమ్ ఏంటి అది ఎవరైనా ఆడతారు పొలిటికల్ వాళ్ళు ఆడట్లా ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తున్నాడు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తున్నాడు వాడిని తిడుతున్నాడు అగ్నేస్ట్గా ఉంటే పదవి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడికి తాళం కొట్టి వాటికి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ పదవి నుంచి తీసేస్తే మళ్ళీ వాడికి గా మాట్లాడుతున్నాడు మీ దృష్టిలో ఉన్న కొంతమంది పేర్లు చెప్పండి ఏది అంటే వెళ్తున్నారు వస్తున్నారు మాట్లాడుతున్నారు అదే ఇప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నెగిటివ్ నెస్ చెప్పరు చెప్పాను చెప్పనని చెప్పాను కదా మళ్ళీ అడిగితే లాగా చెప్పండి అంటే మీ కంఫర్ట్ అయితేనే చెప్పండి ఎందుకు స్వామి వాళ్ళంతా బతికే ఉన్నారు పోయిన వాళ్ళ గురించి అని మాట్లాడచ్చు కానీ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడకూడదు కదా పోయిన గురించే మాడుకోకూడదు మనం పాపం పోయిన పాపం లేదు పోయిన గురించి నిజంగా మాడుకోకూడదు అంటే పాపం పుణ్యం చెడు కూడా మాడకూడదు పాపం పుణ్యం అనేది నమ్ముతారా మీరు ఎవరు నమ్మాలి కదా నిజమా నాకు లేదు నాయనా నాకు అంటే మీ మీద ఎవరన్నా పోనీ అమ్మా అని పెట్టుకుందాం అని జాలి చూపించకపోతే మీరు ఈరోజు ఇంట్రెస్ట్ ఉండేవారు కాదేమో ఇక్కడ జాలి అనే ప్రశ్నే లేదు అసలు కోపమేనా జాలి అనే ప్రశ్న లేదు ఈ అవసరమైతే ఇండస్ట్రీకి ఇప్పుడు బాంబే నుంచి కుక్క వస్తుంది కుక్కగా నటిస్తుంది ఈరోజు కాదు నేను ఆ రోజుల సంగతి చెప్తున్నా ఆ కుక్క కూడా నలుగురు వస్తున్నారు వాళ్ళందరూ ఫైవ్ స్టార్ హోటల్లో దిగుతున్నారు దేనికి దిగుతున్నారు ఎందుకు కుక్కని వాడుకుంటున్నారు దాని అవసరం కాబట్టి ఇక్కడ జాలి దయా దాక్షిణ్యం అనే సమస్య లేదు ఇండస్ట్రీలో అవసరంతో పని మీకు ఒక్కసారి మార్కెట్ అవుట్ అయిపోయిన తర్వాత ఎవరన్నా పలకరిస్తారో చూడండి సమస్య ఇప్పుడు అసలు లేరంటారు అసలు లేదు ఎందుకు ఎక్స్పీరియన్సే చెప్తాను నేను ఏంటి ఎక్స్పీరియన్స్ అంటే కంచు కాగడనే సినిమా ఊటీలో షూటింగ్ జరుగుతుంది నేను విలన్ రామ్ దాస్ మేము కమాండర్స్ అందులో అతను విలన్ అగ్గిరాముడు మెయిన్ విలన్ చేశాడు రామారావు కూడా ఆయన నేను కూర్చొని కూర్చొని ఉంటే మాకు టేబుల్ గీబులు సెటప్ అన్నీ వచ్చి భోజనాలు సెట్ చేస్తున్నారు చీర కూడా వేయకుండా ఒక రాయి మీద కూర్చున్నాడు కాంతారావు అంత గొప్ప ఆర్టిస్ట్ ఏమండి గురుగారు మీకు భోజనం రాలేదు పర్లేదు మీరు మీరు చెయ్యండి అయ్యా మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతారు అంటే మీరు చెయ్యి ఇవాళ ఏమన్నా ఉపవాసం అది అని లేదు ఎవడు పలకరించలేదు అన్నారు అప్పుడు నేను బాయ్స్ని మేనేజర్ని పిలిచి దబ్బులు పెట్టా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఇండస్ట్రీనే ఊపిన వ్యక్తి ఆయనకి ఒక చీర వేయకుండా ఏది వేయకుండా భోజనం చేస్తారని కూడా అడగకుండా సారీ సార్ మేము చూడలేదు ఆయన మేకప్లో మేకప్లో ఉంటే కాంతారావారు నాగేశ్వరరావులో కనిపిస్తున్నారా లేకపోతే రామారావులో కనిపిస్తున్నారా కాంతారావు కాంతారావులో కనిపిస్తున్నారు కదా సారీ సార్ అని చెప్పి తర్వాత తీసుకొచ్చి పెడు థ్యాంక్స్ బాబు అని చెప్పి అట్లా అంత పెద్ద ఆర్టిస్టులకే ఒకసారి ఏ సినిమాతే కంచు కాగడ కోదండరామరెడ్డి డైరెక్టర్ కృష్ణ గారి హీరో అట్లా నా కళ్ళ ఎదురుగా ఇట్లా అవుట్ అయిపోయిన వాళ్ళకి జరిగే మర్యాద ఉంటుంది ఒక సినిమాలో ఆ సినిమా పేరు గుర్తులేదు చంద్రమోహన్ గారు షూటింగ్ అయిపోయింది ఎస్విఎస్ ప్రొడక్షన్ అది వెళ్ళిపోయి ఫ్రంట్లో ఆయన కూర్చున్నాడు వెనకాల ఆయన స్టాఫ్ ఉంటుంది అవును కాస్ట్యూమ్ అని అడ్రస్ అని హాస్టల్ని ఒక హీరో ఏంటి ఆ బండి నా కోసం వచ్చింది దిగండి ముందు నా కళ్ళ ముందే దించేసాడు ఏ హీరో ఒక హీరో సమ్ హీరో సమ్ హీరో దించేసాడు కట్ చేస్తే ఈ ఇద్దరు హీరోలకి ఇంకో స్పాట్లో షూటింగ్ ఉంది ఇక్కడ ఇద్దరు ఉన్నారు అక్కడ ఇద్దరే వీళ్ళిద్దరూ మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళే ఎవరు చంద్రమోహన్ గారు దించేసారా చంద్రమోహన్ గారిని దించేసి మొత్తం స్టాఫ్ దించేమన్నారు వీళ్ళు స్టాఫ్ ఎక్కేశారు కాకపోతే చంద్రమోహన్ కొంచెం మార్కెట్ కొంచెం డౌన్ అయ్యింది ఈ మార్కెట్ కొంచెం హాట్ కేక్ లాగా ఉంది హాట్ పెద్ద హాట్ కేక్ కాదు ఓ రకంగా ఉంది అప్పటికి అవసరం అప్పటికి అవసరం సరే నేను ఇది కళ్ళారో చూసాను చంద్రమోహన్ గారంటే నాకు మొదటి నుంచి ఒక అంటే మంచి ఆర్టిస్టు ఆయన అంటే ఒక గౌరవం ఆ స్పాట్కి నేను కూడా ఉన్నా ఇక్కడ వర్క్ చేసా మళ్ళీ ఆ స్పాట్లో ఆ సినిమాలో కూడా నేను ఉన్నా నాకు ఏదో ఒక బండి వచ్చింది ఆ బండిలో అప్పుడు మనం ఫైటర్ మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు కాకపోతే దాంట్లో నాకు వైవిజయ అనుకుంటా నా వైఫ్ పైల్వాన్ నేను విషయం ఉండదు నా దగ్గర ఓకే అర్థం విషయం ఉండదు కుస్తీ దండాలు తీయడం బస్కి తీయడం కానీ బుల్లెట్లు బుల్లెట్లు సరే వెళ్ళిపోయాం వెళ్ళిపోతే నాకు కోపం వచ్చి హీరోతో గొడవ పోయా సార్ సినిమాలో వెళ్ళిపోయి ఇక ఈయన్ని చంద్రమోహన్ కోసం ఆ హీరో దగ్గరికి వెళ్ళి గొడవడానికి గొడవ పట్టడానికి వెళ్ళా అప్పుడు చంద్రమోహన్ వదిలేయండి సార్ ఎందుకు సార్ మీరెందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటారు వదిలేయండి సార్ వాడికి ఏదో ఈరోజు మార్కెట్ ఉంది వాడు ఎగిరి పడుతున్నాడు ఎంతకాలం సార్ అన్నీ చూసిన వాళ్ళం కదా మనం అని చెప్పి అట్లా కొంచెం అవుట్ అయితే కదే మారిపోయి బండి నుంచి దింపడం అంటే మామూలు విషయం కాదు అవును ఎంత అవమానం ఎంత అవమానం అట్లాగే ఇంకొక ఆర్టిస్టు సుమన్ హీరో ముత్యాల సుబ్బయ్య డైరెక్టరు ముత్యాల సుబ్బయ్య గారా ముతాయ గారు డైరెక్టరు లొకేషన్ వచ్చేసి మదనపల్లి దగ్గర హార్స్లీ హిల్స్ మేము మామూలు బాడీ గార్డ్స్ అప్పుడు అంత ఫైట్సే కదా అవును చేస్తుంటే ఖుష్బు గారు అక్కడ మేకప్ రూమ్స్ ఏం లేవు ఏదో ఇప్పుడు మా ఇల్లు లాగా ఆ ఊరు లేదా గెస్ట్ హౌస్ లాగా ఉంది అక్కడ మేకప్ వేసుకుంటున్నారు సడన్గా ఆవిడ అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి మేడం మేడం భానుపురి గారు వచ్చారు బానుపురి గారు వచ్చారు బానుపురి గారు వస్తే నువ్వేంద్ర ఎగురుతున్నావు అని లేదు మేడం మేనేజర్ గారు చెప్పారు ఆవిడ వేసుకునే మేకప్ రూమ్లో వేరే వాళ్ళు ఎవరు వేసుకున్నా కూడా ఆ రూమ్లో ఉండదట ఆవిడ వేరే దానికి వెళ్ళిపోద్దట అందుకని మీరు మీరు తొందరగా మిమ్మల్ని బయటికి వెళ్ళిపోమని అక్కడ చెట్టు దగ్గర సెట్ చేశారు అక్కడికి వెళ్ళి వేసుకోండి ఖుష్బుగారికి చెప్తారు గారికి చెప్తే నాతో చెప్పి బాధపడింది ఆవిడ చూ చూశారా నేను అప్పుడు అరే చెప్పా ఏదో రోజు వస్తుందమ్మా టైము అని ఇప్పుడు ఆ టైంలో ఉన్నారు ఆవిడ ఉంటామేంటి గుడే కట్టారు కదా నేను అది గుర్తు చేసాను మొన్న నందిని సీరియల్లో చిన్న వేషం వేసా మాంత్రిగుడు వేషం అప్పుడు గుర్తు చేసే గుర్తుందంటే గుర్తుందండి అంత ఎన్ని ఓ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అది సో ఇట్లా చాలా చూశాను నేను ఇలా కొంచెం అట్లా ఫెయిడ్ అవుట్ అట్లా అంటే ఫినిష్ ఇంకా వాడి అడ్రస్ వాడి గురించి అసలు పట్టించుకోరు అసలు సార్ అదేవిధంగా మీకు రజనీగాంధీ గారికి మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి చాలా వరకు చెప్తూ ఉంటారు మీరు అవును ఆయనకి నాకున్న రిలేషన్షిప్ అంటే ప్రతి సినిమా ఆయన రికమెండ్ చేసేవాడు నన్ను మిమ్మల్ని ప్రత్యేకంగా ఎందుకు అంటున్నాను ఎందుకంటే చెప్పాను కదా ఇదివరకు పర్సనాలిటీ వర్క్ వర్క్మెన్షిప్ హార్డ్ వర్క్ చేయాలంటే నేనే సౌత్లో సౌత్లో నేనే టోటల్ సౌత్లోనే నేనే సౌతే కాకుండా నార్త్లో కూడా నేను ఒక సినిమాకి వెళ్తే నాలుగు సినిమాలు చేసి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా సరైన గుర్తింపు దొరకలేదు సరైన గుర్తింపు దొరకలేదు అంటే అది ఇట్స్ అవర్ ఫేట్ అని చెప్పాలి అంతే ఒక టైం అనేది ఒకటి ఉంది కదా అందరూ గొప్పగా నటించేస్తున్నారు అనుకున్నంత మాత్రాన వాడు పెద్ద ఇప్పుడు నా దృష్టిలో చాలా మంచి ఆర్టిస్టు కాకరాల గారు వల్ల నరసింహరావు గారు వీళ్ళంతా ఏమంటారు కాచి వడబోసిన వాళ్ళు నటనలో మరి ఎక్కడున్నారు వాళ్ళకి అసలు పుషప్రాల వాళ్ళతో పోల్చుకుంటే మనం నథింగ్ అలా అనుకోకూడదు కదా ఏది మనకంటూ ప్రత్యేకత రావాలని పర్లేదులే మనం కర్మ సిద్ధాంతం నమ్ముకోవడం కరెక్ట్ అలా కాదు కదా ఇప్పుడు వాళ్ళకంటే మనం బెటర్గా ఉన్నాం అది మన కింద ఇంకా ఎంతమంది కింద ఎంతమంది బాధలు పడుతున్నారని దాన్ని ఆలోచించాలి కానీ మనం కూడా రామారావు రేంజ్ శ్రీరంగారావు రేంజ్కి వెళ్ళాలి అంటే అవి వస్తే వస్తుంది లేకపోతే లేదు మన పని మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా షూటింగ్ కరెక్ట్గా వెళ్తున్నామా లాడ్జ్లో వచ్చి రాత్రి రెండు గంటల వరకు మందు కొట్టేసి తెల్లార్జాన షూటింగ్ పిలిస్తే లేకుండా అది లేదు కదా మనం సిన్సియర్గా మన వర్క్ ఫైవ్ థర్టీకి బండి వస్తుందంటే ఫైవ్కి రెడీగా ఉంటాను నేను ఫైవ్ థర్టీకి రెడీ రెడీగా ఉంటాను కానీ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో అది సిన్సియారిటీ పనికిరాదని చెప్పి అది కూడా తెలుసు నాకు పనికిరాదు అది పనికిరాదు ఎందుకు సార్ ఎప్పుడు వచ్చి ఒక మంచి వచ్చేసి మీకు ఫోకస్ అవ్వదు చె ఫోకస్ అవుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఫ్లైట్ టైం అయింది ఏంట్రా నువ్వు ఇప్పుడు లేస్తున్నావు ఏంట్రా ఫ్లైట్ అది పోతే ఇంకో ఫ్లైట్ అన్నా ఏంటన్నా ఇండస్ట్రీకి మన అవసరం ఇవ్వ అన్నిట్లో సిన్సియర్గా ఉంటావు దానికి కూడా నేను పేర్లతో కూడా చెప్పగలను చెప్పండి వీడు ఆనందరాజు తమిళ ఆర్టిస్ట్ ఆనందరాజు అది కాకుండా ఇక్కడ ఇప్పుడు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఆ సినిమా చేస్తున్నాం ఇద్దరు లేరు ఇద్దరు ఆర్టిస్టులు లేరు ఏంటి షాట్ షాట్కి పిలిచిన వెంటనే వాళ్ళు అక్కడ మాట్లాడుకునేటప్పుడే డైరెక్టర్ గారు అది మొదటి నుంచి నాకు అలవాటు ఎందుకంటే మేము వచ్చింది రామారావు స్కూల్ నుంచి ఆ డిసిప్లిన్ అనేది అక్కడ మెయిన్ అసలు అరే రంగరాజు గారిది షార్ట్లో వస్తారా ఆయన సార్ ఆ క్లోజ్ తీసుకుందాం సార్ ఆయన లాంగ్ షార్ట్స్ అన్ని తీశారు మాస్టర్ షార్ట్స్ ఇప్పుడు క్లోజ్ చేద్దాం అక్కడ మాట్లాడుకుంటప్పుడే నేను అక్కడికి వెళ్ళి నించుంటాను నో నీడ్ టు కాల్ మీ అంత సిన్సియర్ నేను అంటే పడేస్తుంటా అది ఖచ్చితంగా అక్కడే ఉంటుంది నాకు ఎందుకంటే మనకి పేకాట వచ్చా రాదు అదే చెప్తున్నా అది వచ్చు వచ్చు పేకాట రాదు సరే వెళ్ళిపోవడం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వచ్చి సపోజ్ మేము ఏదైనా మాటల్లో పడిపోయి ఉంటా కూడా నేను ఆవుతి ప్రసాద్ సార్ షార్ట్ సార్ చెప్ప చేయకుండా వెళ్ళిపోవడం లేదు అక్కడ పేరు వినిపించగానే నేను ఫస్ట్ వెళ్ళిపోవడం తర్వాత ఆవుతిని పిలిస్తే ఆవుతి రావడం జేపీ అట్లా కాదు జయప్రకాష్ రెడ్డి అని చనిపోరు మొన్న తెలుసు నన్ను ఈయన తిడతాడు ఆవుతి ప్రసాద్ నన్ను మాకందరికీ అంటే సీనియర్ వినువు పిలవడానికి ముందే వెళ్ళిపోతావు పిలిచిన తర్వాత ఇమీడియట్గా స్పీడ్గా వెళ్తావు అదేంటి నా పద్ధతి నువ్వు సీనియర్ మోస్ట్ వాళ్ళు కూడా నువ్వు అట్లా వెళ్ళటం వల్ల నిన్ను నన్నే పిలుస్తున్నారు జేపీని పిలవట్లా లాస్ట్లో పిలుస్తున్నారు అది ఎలాగంటే నేను చెప్పి అది నా ఇష్టం అది అవుది నువ్వు వచ్చి నాకు క్లాసు పీకే అంత రేంజ్ కాదు అది నా ఇష్టం నా సిన్సియారిటీ మేము వచ్చింది రామారావు స్కూల్ నుంచి నీకు ఇష్టం లేకపోతే నువ్వు రావద్దు అంతేగాని మీరు స్పీడ్గా వెళ్తున్నారంటే మీరు సీనియర్ సీనియర్ మోస్ట్ ఇక్కడ సీనియర్ లేదు జూనియర్ లేదు సర్కార్ నుంచి బండి దిగుతున్నాడు చెన్నైకి ఆ రోజుల సంగతి చెప్తున్నా దిగుతున్నాడు నెక్స్ట్ డే హీరోగా పబ్లి అది పబ్లిసిటీ వస్తుంది ఆ సినిమా మనం చేసేటప్పటికి వెళ్ళేటప్పుడు ఎవరు బాబు హీరో పలానా గుడ్ మార్నింగ్ సార్ అంటున్నాం సర్కారు దిగినాడు వాడికి నమస్కారం చేస్తున్నావు వాడు హీరో అయిపోతున్నాడు కాబట్టి ఇక్కడ సీనియారిటీ గీనియారిటీ అలాంటిది ఉండదు అట్లా అనుకుంటే జూనియర్ ఆర్టిస్టులు చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరికీ మనం వెళ్ళి నమస్కారం చేస్తున్నామా చేస్తే తప్పండి చెయ్యరు ఎవరు చేస్తే తప్పేంటి అంటే మీకు ఆ గుణం ఉంటే మీరు చేయండి అట్లా ఎక్కడ జరగదు మీరు మీరు నేను చేసే సంగతి వదిలేయండి ఇండస్ట్రీ చేయదు ఇండస్ట్రీ చేయదు నేను నేను చేయను అది వదిలేయండి ఆ కథ వదిలే కాబట్టి ఇక్కడ సీనియర్టీ జూనియరు వీడు ఇప్పుడే వచ్చా అదంతా దానికి అంతా లేదు డిపెండ్స్ ఆన్ మార్కెట్ ఏంటి నెత్తి మీద రూపాయి పెడితే పలుకుతుందా లేదా అంతవరకు తిరగబడుతుందా గోడ పడుతుందా గోడ పడుతుందా తిరగబడదా పడ గోడబడితే ప్రాబ్లం ప్రాబ్లం మీకు గోడబడిందా తిరగబడింది ఇండస్ట్రీలో నాగేది పడాల ఈ రోజు వరకు పనిచేస్తున్నా థర్టీ ఫార్టీ త్రీ ఇయర్స్ అయింది ఇంకా బిజీగానే ఉన్నాను కాసు ఉంది అది కింద ఏంటో అనేది గాల్లో ఉందో అది మాయమైపోయిందో అది కాదు పాయింట్ స్టిల్ ఆర్ బిజీ చిన్న సినిమా కావచ్చు పెద్ద సినిమా కావచ్చు చూసిన మహిళ మీద మీ కన్ను పడితే ఆవిడ వాళ్ళను అనుభవించాలి అనే మనస్తత్వంతో ఉంటారంట మీరు నిజమేనా అది ప్రతి ఒక్కడికి ఉంటుంది అది మీకు కూడా ఉంటుంది నాకు కూడా ఉంటుంది కాకపోతే మీకు పూర్తి స్థాయిలో అది ఉండటం పెద్ద విషయం కాదు అది అంటున్నాను మీరు చేసి ఉన్నారు కదా ఈ ఈ అనుభవించాలి అనుకున్న ప్రతి మగాడికే ఉంటుంది నేను అంటుంది నేను చెప్పింది మాకు నేత్రానమ్ము మీకు దేహానందం నేను అదే అంటున్నాను దేహానందం అంటే మరి అటు సైడ్ ఓకే అంటే ఇట్ సైడ్ ఓకే అంతేగాని మనం వెళ్ళి బలత్కారం చేయట్లేదు కదా సినిమాలో చేస్తాం బలత్కారం కానీ రియల్ లైఫ్లో చేయలేం కదా చేస్తే బయట ఉంటాం లోపలే ఉంటాం కదా అది అంటే వాళ్ళకి నచ్చినా మీకు నచ్చినా పర్లేదు బుచ్చుకు బుచ్చుకొని చెప్పేసి అంటున్నారు కదా అది ఓకే అది ఓకే అది ఓకే దానికి నేను లేదు నేను చాలా నేను బుద్ధిమంతం నేను భావాన్ని లేకపోతే ఇది అలాంటిది ఏమీ లేదు సమస్య లేదు చేసేటప్పుడు వేస్తారా అదే అన్నీ అన్నీ ఉంటాయి ఇక జరదా సహా చేసేటప్పుడు ఇదా ఇదే అది చెప్పాను అన్నీ అని ఆఫ్ ఫుల్ అని అడుగుతారా అది పరిస్థితులు బట్టి ఇబ్బంది అనిపించదా దేనికి ఇబ్బంది అనిపించా ఆఫ్ అయితే ఫుల్కి ఇబ్బంది అనిపించదా ఏం ఇబ్బంది ఉండదు ఏమి ఇబ్బంది ఉండదు ఓకే ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్ అన్నీ చూసాం మామూలు తెలుగు చెప్పండి దానివల్ల ఉపయోగం లేదు అంటే పబ్లిక్కి ఏ ఉపయోగం లేదు ఏంటి బిగ్ బాస్ నాగార్జున గారికి ఉపయోగం లేదు అన్నారా కంటెస్టెంట్ నాగార్జున గారికి ఉపయోగమే నాగార్జున గారికి ఉపయోగం కంటెస్టెంట్స్ ఉపయోగం లేదు చూసే జనానికి ఉపయోగం లేదు అంటే ఉపయోగం లేని ప్రోగ్రాం నాగార్జున గారు చేస్తున్నారని మీ ఉద్దేశం అలాగే అనుకోవచ్చు అవునా అంతే ఇట్స్ నేను నాగార్జున ప్రోగ్రామ్ నేను చూడడం లేదు చెప్పేది కమల్ హాసన్ గురించి నాకు అది సంబంధం లేదు ఐ వాంట్ వాచ్ తెలుగు ప్రోగ్రామ్స్ అవును మరి నాగార్జున గారికి ఉపయోగం ఉంది లేదని నాగార్జున ఎవరు చేసినా ఇట్స్ నాట్ యూస్ఫుల్ యూస్ఫుల్ ఫర్ పబ్లిక్ పబ్లిక్ దానివల్ల పది పైసలు ఉపయోగం లేదు మీరు చెప్పండి పబ్లిక్ ఉపయోగపడే ప్రోగ్రామ్ అంటే ఎలా ఉండాలి పబ్లిక్ ఉపయోగపడే ప్రోగ్రాం అంటే ఇప్పుడు రోజా గారు చేస్తున్నారు అది ఒక సూపర్ ప్రోగ్రామ్ అదే భార్యభర్తలు సెటిల్మెంట్ కాబట్టి అది తర్వాత మన ఉన్నాడు పోసాని గారు చేస్తున్నారు అది సూపర్ ప్రోగ్రామ్ అది పనికి వచ్చే ప్రోగ్రామ్ అవన్నీ అట్లాగే అక్కడ ఒక లక్ష్మీ రామకృష్ణన్ అని చెప్పి సొల్వదల్లా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది దానివల్ల ఎంతో ఉపయోగం అంటే మీకు వైలెన్స్ ఉంటే నచ్చుద్దా గొడవలు భార్య నచ్చుతాయా అవును నేను చూసేది కూడా అన్ని యాక్షన్ మూవీసే చూస్తాను కానీ కామెడీ వచ్చి నేను ఇంతవరకు నా జీవితంలో థియేటర్కి వెళ్ళి ఒక కామెడీ సీన్ చూసి నవ్వింది లేదు నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తేజ నైన్ టీవీ